మనం ఏం తాగుతున్నామో అర్థం కావట్లేదు. ఈ మధ్యన చాలాసార్లు పాల ప్యాకెట్లు ఉన్నట్టుండి ఇరిగిపోతుంటాయి. అట్లాగే పాలు ఇళ్ల దగ్గరికి తెచ్చి ఇచ్చేటువంటి పాలు ఉన్నట్టుండి చేదు తిరిగేస్తే ఏంటో అర్థం కాదు. వాళ్ళని అడిగితే ఏమో తెలియదు అంటారు, లేకపోతే గేదె తేడా వచ్చిందంట. అసలు నిజంగా గేదె పాలే వస్తున్నాయా లేదా అనేటువంటిది ఒక పెద్ద సందేహం. ఎందుకు వస్తుందంటే, ఆ మధ్యకాలంలో హైదరాబాద్లో చూసాం కెమికల్తో పాలు తయారు చేయొచ్చు, అది పెరుగు కూడా అవుతున్నాయి. లేటెస్ట్గా ఒక లెక్క ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది ఇండియాలో 14 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి ఈ ఆవులు గేదెలు వీటన్నిటి ద్వారా. అయితే 50 కోట్ల లీటర్ల పాలు అమ్ముతున్నారు. మరి 14,000 కోట్లు ఇది 14 కోట్ల లీటర్ల పాలు వస్తుంటే 50 కోట్ల లీటర్లు ఎలా అమ్ముతున్నారు అంటే, ఒకటి నీళ్ళన్నా పోయాలి అంత, లేదంటే ఈ కెమికల్ పాలు లాంటివి అన్నా ఉండాలి. ఇది ఇప్పుడు పెద్ద చర్చ. దీని మీద భారత ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించాల్సి ఉంది.